హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మనం వెజిటేబుల్ ప్లాంట్స్ మీద, టమాటా ప్లాంట్ మీద, ముఖ్యంగా ఆకుకూరల మీద, ఈ విధంగా ఆకులపైన ఈ విధంగా తెల్లగా జిగ్జాగ్ టైప్లో కనిపిస్తూ ఉంటుందండి, దీన్ని లీఫ్ మైనర్ అంటారు. ఈరోజు మనం వీటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ లీఫ్ మైనర్ గురించి తెలుసుకుందాం. ఇది యెల్లో అండ్ బ్లాక్ కలర్లో ఈగలా ఉంటుంది. ఇది ఆకు మధ్య భాగాన, పై భాగాన కాదు, అలానే అడుగు భాగాన కాదు, మధ్య భాగాన ఇది ఎక్స్పెడుతుంది. 6 to 5 డేస్కి లార్వాగా మారుతుంది. అయితే ఇది ఆకు లోపల ఉండే టిష్యూస్ని తిని బాగా ఇది 12 డేస్కి ప్యూపాగా మారుతుంది. ఆ తర్వాత మళ్ళీ అడల్ట్గా చేంజ్ అవుతుంది. అయితే దీని సైకిల్ మళ్ళీ ఇది బయటకు వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ దాని లైఫ్ సైకిల్ అనేది మళ్ళీ రొటేట్ అవుతుంది. అయితే ఇది 13 డేస్కి 160 ఎగ్స్ అనేవి ఈ విధంగా ఆకుల మధ్యలో పెడుతూ ఉంటుంది. సో దీనివల్ల ఈ ఆకు మధ్య భాగంలో ఈ విధంగా జిగ్జాగ్ టైప్లో ఇవి తినడం వల్ల, ఆకు లోపల ఉండే టిష్యూస్ తినడం వల్ల సో మొక్క యొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది. అంటే యాక్చువల్గా ఆకులు సూర్యకిరణ సంయోగ క్రియ వల్ల తన ఆహారాన్ని చేసే పద్ధతి అనేది డ్యామేజ్ అయిపోతుంది. సో అప్పుడు ఈ ప్లాంట్ యొక్క గ్రోత్ కూడా ఆగిపోతుంది. యాక్చువల్గా ఇవి చిన్న చిన్న ప్లాంట్స్ మీద, మందంగా ఉండే ఆకుల మీద ఈ విధంగా ఎగ్స్ అనేవి పెడుతూ ఉంటాయి. సో ఈరోజు మనం వాటిని ఎలా కంట్రోల్ చేయాలంటే, ముందుగా ఆకు పైన ఈ విధంగా తెల్లచారు కనిపిస్తున్న ఆకులన్నింటినీ కూడా తెంపేసుకోవాలి. అయితే ఇవి ఒక మొక్క నుండి ఇలా అక్కడున్న మొక్కలు మొత్తం కూడా స్ప్రెడ్ అవుతాయండి. సో కాబట్టి ఇలా కనిపించిన వెంటనే ఈ ఆకులన్నింటినీ ఈ విధంగా తెంపేసుకోవాలి. ఆ తర్వాత వాటిని డ్యామేజ్ చేసేయాలి. వీలైతే కాల్చేయండి, లేదంటే కనుక కాలు కింద వేసి నలిపేయండి. తర్వాత నీమ్ అండ్ గార్లిక్తో తయారు చేసిన ఈ లిక్విడ్ని మొక్కల మీద స్ప్రే చేయాలి. సో ఇది నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి. సో కావాలంటే పైన లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసి మీరు అక్కడ చూడవచ్చు. సో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది మీకు నీమ్ వేపాకులు దొరకలేదంటే కనుక నీమ్ ఆయిల్ ఉన్నా సరిపోతుందండి. గోరువెచ్చని వాటర్ 1 లీటర్ వాటర్ తీసుకొని అందులో 5 ml నీమ్ ఆయిల్ తీసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను లిక్విడ్ సోప్ ఏదైనా కావచ్చు, సో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ విధంగా స్ప్రే చేయాలి. ఇది ఒక పద్ధతి అండి. ఇంకోటి కూడా ఉంది, అదేంటంటే లిక్విడ్ సోప్ అనేది 1 స్పూన్ తీసుకోవాలి, వెజిటబుల్ ఆయిల్ అనేది 2 స్పూన్స్ తీసుకొని 1 లీటర్ వాటర్లో బాగా మిక్స్ చేసి అది కూడా మీరు స్ప్రే చేయొచ్చు. ఇలా ఏదైనా కానివ్వండి, వారంలో 2 టైమ్స్ చేయండి. అంటే 3 డేస్ గ్యాప్ ఇచ్చి 2 టైమ్స్ చేయండి. సో ఒక వారంలోనే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలానే ముఖ్యంగా ఈ స్ప్రే అనేది ఈవినింగ్ టైంలో చేయాలి. ఒకవేళ మిడిల్ ఆఫ్ ది డే చేస్తే కనుక ఆకులు అనేవి బర్న్ అయిపోతాయి. అలానే మనం ముందు జాగ్రత్త కోసం ఎల్లో ట్రాప్స్ అనేవి మార్కెట్లో అమ్ముతారు, వీటిని తీసుకొచ్చి మనం మొక్క దగ్గర స్టిక్ చేస్తే కనుక వాటికి లీఫ్ మైనర్స్ అనేవి అతుక్కుపోయి చనిపోతాయి. అలానే బంతిపూల మొక్క కూడా ఒక నాటుకుంటే వాటికి అవి అట్రాక్ట్ అవుతాయి. అలానే కుండీలో ఉండే గడ్డి, అలానే కలుపు మొక్కల్ని కూడా ఎప్పటికప్పుడు తొలగించుకుంటే కనుక వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, అదండి ఈరోజు వీడియో. మీ గార్డెన్లో కూడా ఈ లీఫ్ మైనర్ ప్రాబ్లం ఉంటే కనుక ఈ విధంగా చేసి చూడండి. సో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.